తెలంగాణ అసెంబ్లీ అట్టుడిగిపోయింది. అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపాలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ మధ్య వాడివేడిగా వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలు మారే చరిత్ర రేవంత్ రెడ్డిదంటూ విమర్శించారు. ఎమ్మెల్యే కాకుండానే హరీష్ రావుకు మంత్రి పదవి ఇచ్చిందే కాంగ్రెస్ అన్నారు సీఎం రేవంత్. పోతిరెడ్డి పాడుపై గతంలో టి జనార్దన్ రెడ్డి మాట్లాడారని తెలిపారు. గౌరవ శాసనసభ్యులకు క్లారిఫికేషన్ మాత్రమే ఇవ్వండి, చర్చకు అవకాశం కలిగించకండి. మాట్లాడింది ఏమి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు లేచి నేను క్లారిఫికేషన్ అంటే ఎట్లా అధ్యక్ష? హరీష్ రావు గారు లేచి మళ్ళీ మాట్లాడటం అంటే ఇంకో రెండో ప్రశ్న అడగటం, అది ఇంకో క్వశ్చన్ కిందకి వస్తుంది తప్ప అది క్లారిఫికేషన్ కిందకి రాదు. సభా వ్యవహారాలు మంత్రి గారు సరే ఒక నిమిషం. అటు హరీష్ మాట్లాడుతూ ఉండగానే బట్టి జోక్యం చేసుకున్నారు. సభా సమయాన్ని వినియోగించుకోకుండా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారంటూ బట్టి దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు పైన మా నాయకులే కొట్లాడారు, ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మాట్లాడలేదు అనే మాట వారు మాట్లాడినారు. దాని మీద ఒకరోజు వీలైతే చర్చ పెట్టండి, సభ రికార్డులు తీసి బయట పెట్టండి, వీడియో ఫుటేజ్ కూడా ఉంటుంది సభలో, అన్ని విషయాలు కూడా బయట పెడితే దాని మీద నేను చర్చకు సిద్ధం. బట్ ఐ వాంట్ టు సెటరేట్ ద రికార్డ్. ఇదే సభలో అదే పోడియం దగ్గర మీరు రికార్డులు తీయండి. నా చేతిలో ప్లే కార్డ్, మేము ఆ రోజు ఉన్న మా పద్మారావు గౌడు శాసనసభ్యులం పోతిరెడ్డి ప్రాజెక్టును వెంటనే ఆపాలని చెప్పి 45 రోజులు మొత్తం బడ్జెట్ సెషన్ మొత్తం పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు ఆపాలని మేము అక్కడి నుంచి కీర్తిశేషులు పీజేఆర్ గారు ఒక్కడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడి నుంచి కొట్లాడిండ్రు ఒక్కడే. ఈరోజు ఆ రోజు మంత్రులుగా ఉన్న చాలా మంది పెదవులు ముచ్చుకొని ఇక్కడ కూర్చున్నారు తప్ప ఆ రోజు మాతో గొంతు కలిపింది ఒకే ఒక్కడు పీజేఆర్. ఆ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈరోజు మాతోనే ఉన్నాడు.